నామినేషన్స్ కంటెండర్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ ఇంతే అనుకుంటున్నారా? ఈ వారం బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆడితే వస్తుంది. ఆడాలంటే ప్రైజ్ మనీ నుండి బిట్ చేయాలి. మరి ఎవరెవరు ఎంత బిట్ చేశారు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వచ్చింది తెలియాలంటే వెల్కమ్ టు బీబీ కెఫే. నేను ఆర్యానా. నిన్నటి ఎపిసోడ్ లో క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు రేవంత్, హార్టీ కంగ్రాచులేషన్స్. సీజన్ 6 లో 2 times క్యాప్టెన్ అయ్యారు మీరు. కమింగ్ టు ద టాస్క్, టాస్క్ లో ఒక్కొక్కరు ఏం స్ట్రాటజీస్ ప్లాన్ చేశారండి, రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను. శ్రీహాన్ ఇంకా రేవంత్ ప్లాన్ చేసినట్టే అనిపించింది, బట్ వాళ్ళు వాదించిన విధానం చూస్తే మేము ఎక్కడ ప్లాన్ చేసామని వాదించారు. దీనికి ఎప్పటికైనా ఆన్సర్ దొరికితే బాగుంటుందని నా ఫీలింగ్. ఆదిరెడ్డి గారు అయితే చాలా అగ్రెసివ్ అయిపోయారు. మీరు ఇద్దరు కలిసి ఆడతారా, మీరు ఇద్దరు కలిసి ఆడితే మాకు అన్యాయం అయిపోతుంది కదా, రండిరా చూసుకుందాం, మీరా నేనా అన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ పాపం కొద్ది భుజం ఇంజురీ కూడా అయినట్టు కనిపించింది. ఏదైతేనే అంతగనం ఆయనకు ఒక మంచి ఛాన్స్ కూడా వచ్చింది. బిగ్ బాస్ ఎంతకీ ఎవరు అవుట్ అవ్వకపోతే మీలో మీరు ఏకాభిప్రాయంతో చెప్పండి అబ్బా ఎవరు బయటకు వెళ్ళిపోతారు అని అన్నప్పుడు బాగా వాదించే ఆదిరెడ్డి గారు మాత్రం అక్కడుండి బాగా వాదించి తను ఇనయాతో బాగా మాట్లాడి కన్విన్స్ చేసుకుని ఉంటే ఆదిరెడ్డి గారు కూడా క్యాప్టెన్సీ టాస్క్ లో ముందుకెళ్లే వాళ్ళేమో అనిపించింది. బాగా మాట్లాడే ఆదిరెడ్డి గారు నిన్న గివప్ ఇచ్చేసినట్టు కూడా కనిపించింది. అండ్ రేవంత్ మాత్రం చాలా బాగా కలిసి ఆడదాం, యునో ముందుకెళ్దామని చెప్పేసి లాస్ట్కి క్యాప్టెన్ అయిపోయాడు. చూడండి, మనకి రిజల్టే కదా చాలా ఇంపార్టెంట్. ఇనయ కూడా చాలా ఎమోషనల్ అయింది. నేను ఇప్పుడు కూడా క్యాప్టెన్ అవ్వలేదా అని చెప్పి చాలా ఎమోషనల్గా బెడ్ మీద వెళ్ళి ఏడవడం కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపించింది. అయ్యో ఇనయ క్యాప్టెన్ అయిపోతే బాగుండు కదా అని అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే, ఈ రోజు బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చారు. అండ్ ఈ టాస్క్ ఏంటి అని అంటే, గార్డెన్ ఏరియాలో ఒక బజర్ ఉంటుంది. సమయానుసారం బిగ్ బాస్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ నొక్కుతారో వాళ్ళకి బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి బిట్ చేయడానికి ఒక అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ వాళ్ళు బిట్ చేస్తే అప్పుడు కంటెండర్స్ అవుతారు. అలా 5 పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ నొక్కి 80,000 కి బిట్ చేసింది. ఆ తర్వాత శ్రీహాన్ 150,000, అలాగే రేవంత్ 200,000 బిట్ చేశారు. ఇలా బిట్ చేసిన తర్వాత టోటల్ ప్రైజ్ మనీ 38,100 రూపీస్ వచ్చింది. వీళ్ళు బిట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఏ 10,000, 15,000 తీసుకెళ్తారేమో అన్న డౌట్ కూడా వస్తుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందడానికి ఇది జస్ట్ 1 మాత్రమేనండి. మరి 2 ఏంటో తెలుసా? ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చిన 2 టాస్క్ లాగ్ వార్. ఈ టాస్క్ లో ఎవరైతే కంటెండర్స్ అయ్యారో వాళ్ళు లాగ్ ని మెడపై మోసుకొని ఉంటారు. రిమైనింగ్ హౌస్ మేట్స్ ఎప్పుడైతే బజర్ మోగుతుందో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే ఫస్ట్ శాక్ ని తీసుకుంటారో వాళ్ళకి ఎవరికైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాకూడదు అని ఉంటుందో వాళ్ళ లాగ్ కి వెళ్ళి శాక్స్ తగిలించడం జరుగుతుంది. ఇలా ఇద్దరు హౌస్ మేట్స్ కి 10 శాక్స్ వచ్చాయి, ఒకరికి మాత్రం 2 వచ్చాయి. ఈ టాస్క్ లో ఎవరికి ఎక్కువ శాక్స్ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అన్నట్టు కాదు, ఎవరైతే చివరి వారికి లాగ్ ని మోస్తారో వాళ్ళు క్వాలిఫై అయినట్టు. మరి ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు చివరి వరకు నిలబడ్డారు, ఎవరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాలి. ఈ రోజు మన బీబీ కెఫేకి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరంటే, శ్రీ సత్తాని సపోర్ట్ చేస్తూ తన ఫ్రెండ్స్ నిద్ద వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో స్నిగ్ధ, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు బీబీ కెఫే. నేను చాలా చాలా బాగున్నాను. మీ ఫ్రెండ్ శ్రీ సత్యని సపోర్ట్ చేస్తూ మీరు వచ్చారని తెలిసింది. అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఫ్రెండ్ గ్రాఫ్ అయితే అలా 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 ఆడుతుంది. తను గుడ్ క్యాప్టెనా బ్యాడ్ క్యాప్టెనా చెప్పండి. తన షీఈ్ గుడ్ క్యాప్టెన్ ఓన్లీ. తన ఫ్రెండ్ అని చెప్పట్లేదు, నాకు గానీ సత్య గానీ మాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు. మరి తన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, యూనో బ్యాడ్ క్యాప్టెన్ మాత్రం అవ్వకూడదు అని చెప్పేసి. అవును, అప్పుడు చాలా టాపిక్స్ నడిచాయి. ఏం టాపిక్స్ నడిచినాయి? హౌస్ లో ఉన్నప్పుడు మనం కంటెస్ట్ చేయాలి, ముందే స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి. తర్వాత తను బాగానే పార్టిసిపేట్ చేసింది, క్యాప్టెన్ కూడా అయ్యింది. సో చాలా బాగా ఆడింది కూడా. ఆ స్టేట్మెంట్ ముందే ఇవ్వడం కరెక్ట్ అంటారా? ముందే ఇవ్వడం కరెక్ట్ అనుక, తను ఏంటంటే తన ఉద్దేశం తను చెప్తుంది, తను ఎలా ఉందా అనుకుంటుందో తను చెప్తుంది. ఎవరన్నా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పడం తప్పు కాదు కదా. శ్రీ సత్య మీకు పర్సనల్ గా చాలా బాగా తెలుసు. శ్రీ సత్య నాకు లాస్ట్ ఇయరే పరిచయం, రియాలిటీ షోలో కలిసాం. అండ్ బయట కూడా మంచి ఫ్రెండ్ అన్నమాట. బయట బిహేవియర్ లోపల బిహేవియర్ ఒకేలా ఉందా, లేకపోతే మీరేమైనా డిఫరెన్సెస్ చూసారా? రియాలిటీ షో అంటే రియల్ గా ఉండడం, తన బయట ఎలా ఉంటుందో రియల్ గా లోపల కూడా అలాగే. తన ఎమోషన్స్ గానీ తన యాంగర్ గానీ అన్ని ట్రూ ఫీలింగ్స్ ఏనా? అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్ ని బట్టి మనం ఎమోషనల్ అయిపోతుంటాం, బయట చాలా స్ట్రాంగ్ గా డీల్ చేస్తూ ఉంటాం. అలాంటి చేంజెస్ ఏమైనా చూసారా మీరు? అబ్బే మావాడికి అంత అలాంటిది ఉండదు, అంత ఆలోచించదు. షీ ఎమోట్స్ జెన్యున్లీ. మీ ఓడేంటండి? సత్తిగాడు సత్తిగాడు అంటుంటాను అందుకు. ఓకే, శ్రీ సత్య సత్తిగాడా? తన ఫ్రెండ్షిప్ ఎలా అనిపిస్తుంది అండ్ హౌస్ మేట్స్ తో మూవ్ అయ్యే విధానం ఎలా అనిపిస్తుంది? సి సత్య ఏంటంటే కలవగా, ఐ మీన్ ఎవరినన్నా కలవగానే వెంటనే అల్లుకుపోయి క్లోజ్ అయిపోయి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడే రకం కాదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ షీ టేక్స్ హర్ ఓన్ టైమ్. తనకు ఆ మనిషిలో కొన్ని క్వాలిటీస్ అవన్నీ నచ్చి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనుకుంటే దెన్ ఇంకా వాళ్ళని వదిలిపెట్టదు. మీ సత్తిగాడు
కన్నింగ్ అని హౌస్మేట్స్ అంటున్నారు. సత్తిగడు నిజంగానే కన్నింగ్? ఏంటి అలా నవ్వేశారు? కాదు, తను కన్నింగ్ అంటుంటే నిజంగా నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే తనకి అంత ఆలోచించి ప్లాన్ చేసుకుని స్కీమ్లు వేసుకుని అంత ఇది ఉండదు. తన మనసులో ఏమనిపించిందో ముందే చెప్పేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడన్నా ఫ్రెండ్స్ కలిసామనుకోండి, ఎవరన్నా సరిగ్గా మాట్లాడలేదో లేకపోతే వాళ్ళ బిహేవియర్ బాగాలేదు అనుకోండి, మొహమ్మే చెప్పేస్తుంది. తను ఆలోచించదు, అంటే వీడు ఎలా చెప్తే అలా ఫీల్ అవుతారు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే అంత థాట్ ప్రాసెస్ తను ఇవ్వదు. తను జెన్యున్గా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంది. చాలా మ్యానిపులేటివ్ అని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. కీర్తి కూడా అంది చాలా మ్యానిపులేట్ చేస్తుంది. నిన్న శ్రీ సత్య గురించి ఎపిసోడ్లో బాధపడింది కూడా, ఇలా తనలాగా నాకు యూనో వెటకారం చేయడం రాదు బిగ్ బాస్, తను ఇలా పోక్ చేస్తుంది ప్రొవోక్ చేస్తుంది అని చెప్పి బాధపడింది. బిగ్ బాస్ దగ్గర ఈ కొన్ని టాస్క్స్ బయటికి తెలుస్తాయి, కొన్ని తెలియవు. వెటకారం ఇది అంటారా? తను వెటకారం ఎప్పుడు అనిపించదు నాకు. కాకపోతే ఏమో కొత్త హౌస్లోకి వెళ్ళాక ఇన్మేట్స్ చూసి నేర్చుకుందాం, ఏమైనా నేర్పించుంటారు లేకపోతే కొత్త స్కిల్ ఏమైనా డెవలప్ చేసిందా. కానీ వెటకారం అనేది నో, ఇట్స్ నాట్ హర్ కప్ ఆఫ్ టీ. మొన్న కీర్తితో గొడవ అయినప్పుడు మాత్రం తన బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేసింది కాసేపు, కొద్ది ఫ్లిప్ అయినట్టు అనిపించింది తన బిహేవియర్. అండి కంటెంట్ అండి. అమ్మ బాబోయ్, కంటెంట్ కోసం ఇలా కూడా చేస్తారండి? అలా చేయాల్సిన అవసరం తన లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే తన మైండ్ లో చాలా రన్ అవుతుంటాయి. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, మేబీ అందరికి తెలుసో లేదో తెలియదు, కానీ తెలుసు వాళ్ళ మదర్ గురించి తెలుసు కదా. ఫ్రాంక్ గా చెప్పాలంటే మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా సత్య ఇంట్లో లేదని అప్పుడప్పుడు ఎలాగన్నా సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీని కలవాలి చూడాలి అనుకుంటున్నారు. తనే ఫ్రాంక్ గా చెప్తారే, నేను మనీ కోసం వెళ్తున్నాను రా, కానీ అక్కడ చాలా ఫెయిర్గా ఉంటాను రా, నేను బయట ఎలా ఉంటాను అలాగే ఉంటాను రా అని చెప్పేసింది. వెళ్ళే ముందే చెప్పేసింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీని తనే, షీఈస్ రన్నింగ్ హర్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ కోసమే తను రావడం జరిగింది. షీఈస్ డూయింగ్ హర్ పార్ట్ అనిపిస్తుంది. సో మన కీర్తితో ఆయన గొడవలో తన బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్లిప్ అయింది శ్రీ సత్య అని అనిపించింది. అలా ఎందుకు అనుకుంటారండి? అన్ని నెగిటివ్ యాంగిల్ ఎందుకు చూడడం? ఎందుకంటే మళ్ళీ తనే వెళ్ళి సారీ చెప్పింది కూడా, అరే నేను అలా చేసి ఉండకూడదురా అని చెప్పేసి. చెప్తున్నాను కదండి, ఇమీడియట్ వచ్చి అక్కడ హౌస్లో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అక్కడ ఉన్న వైబ్స్ వేరు. అయితే సరదాగా ఇమిటేట్ చేసి ఉండొచ్చు, సరదాగా ఇమిటేట్ చేయడం తప్పండి, నేను అందరిని ఇమిటేట్ చేస్తాను. శ్రీ సత్య గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్మేట్స్ అంటున్నారు, మీకేమనిపిస్తుంది? గ్రూప్ గేమ్ అని ఏమో అనిపించదు, ఫ్రెండ్స్ తో ఉంటుంది. సి మా శ్రీ సత్య ఫీల్ అయ్యేది ఏంటి, తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్. ఇప్పుడు తను ఓకే, శ్రీహాను అండ్ రేవంత్ వీళ్ళందరితో కలిసి ఉంటుంది తను ఫ్రెండ్స్ కింద. ఇప్పుడు ఏమన్నా తేడా వచ్చిందంటే రేవంత్ కానీ, రేవంత్ గారు కూడా నాకు బాగా తెలుసు. సో ఎవరితోనా తేడా వచ్చిందంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా, మొహమ్మద్ నాకు ఇది నచ్చలేదు మామా, నాకు ఎందుకు ఇలా చేసావు మామా అని చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో తన గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. స్టార్టింగ్ లో తను నాకు టచ్ చేస్తే నచ్చదు, క్లోజ్ గా ఉంటే నచ్చదు, ట్యాప్ చేస్తే నచ్చదు అని చెప్పి స్టార్టింగ్ లో ఉంది. తర్వాత ఏమో తనే క్లోజ్ గా అవ్వడం, తనే హక్ చేసుకోవడం, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తను అన్న స్టేట్మెంట్ ఏంటి, చేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటి అడుగుతా, కొత్తగా ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు నీకు? పరిచయం అయితే డే వన్ ఎవరన్నా నిల్ల ముట్టుకుని ఇలా చెయ్యేసి లేకపోతే ఇలా హక్ చేసుకున్నారనుకో, నీ ఎంతవరకు క్లోజ్గా ఫీల్ అవుతావు? అదే వాళ్ళతో నీకు ర్యాపో కలిగిన తర్వాత, కొన్ని రోజులు వాళ్ళతో కలిసి హాస్టల్లో బతికిన తర్వాత, హాస్టల్ అనుకో, ఇది బిగ్ బాస్ హాస్టల్, కొత్తగా అందరూ జాయిన్ అయిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్స్ జాయిన్ అయ్యారు, అందరూ డే వన్ నుంచి హే దా 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 అని రాసుకుపోసి తిరుగుతారా? అర్జున్ కళ్యాణ్ తను బయటే ఫ్రెండ్స్ కదా, సో ఆ ర్యాపో ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చామని చెప్పి అర్జున్ కళ్యాణ్ కూడా చెప్పాడు. మాట్లాడుకుని రావడం అంటే ఇప్పుడు వాళ్ళు అంతకు ముందు వేరే దాంట్లో వర్క్ చేస్తుండే, రకరకాల వెబ్ సిరీస్లు అన్నీ షూటింగ్ జరుగుతుంటాయి, అక్కడక్కడ అలా పరిచయం అవుతారు, హాయ్ అంటే హాయ్. సత్యం నేను ముందే చెప్పాను, తను రిజర్వ్డ్ పర్సన్, అందరితో డే వన్ నుంచి అట్లా 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 అల్లుకుపోయి ఉండే మనిషి కాదు. అర్జున్ కళ్యాణ్ ఇంటెన్షన్స్ అందరికీ తెలుసు, వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఒకళ్ళు టచ్ చేస్తే వేరేలా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం బాగా ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళకి నా మీద తప్పు ఇంటెన్షన్స్ ఏమీ లేవు అన్న కాన్ఫిడెన్స్తో అవతల వాళ్ళు ఏమైనా ముట్టుకున్నా లేకపోతే వాళ్ళని హగ్ చేసుకున్నా వేరేలా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ.